క్లాస్ టీచరు చాలా అందంగా ఉంటుంటారు, అందుకే వాడికన్నా ముందు ఈయన రెడీ అయిపోయి కూర్చుంటున్నారు. ఈ ఆన్లైన్ క్లాసులు గొడవ ఎప్పుడు వదులుతుందో కానీ అస్సలు మనశ్శాంతి అంటూ లేదు. పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్తారో, క్లాసులకు ఎప్పుడు వెళ్తారో మాకు మనశ్శాంతి ఎప్పుడు మిగులుతుంది. ఇంకా ఆన్లైన్ క్లాసులు ఎన్నాళ్ళు ఉంటాయో, కొద్ది రోజులు ఉంటే బాగుంది. నానా, ఆన్లైన్ క్లాసులు ఇంకా ఆపేస్తున్నారులే. చిన్న రెండు ఆపిల్ మొక్కలు తినమ్మా నాన్న. వద్దమ్మా, ఆన్లైన్ క్లాస్ అవుతుంది కదా, క్లాస్ అయ్యాక తింటా. ఏం నాన్న, క్లాస్ అయితే 5 మజ్జలు తినమ్మా. వద్దమ్మా, ఆన్లైన్ క్లాస్ అవుతుంది కదా, అయ్యాక తింటాను. ఆన్లైన్ క్లాస్ అవుతూనే ఉంటుంది నాన్న, నువ్వు తినమ్మా, ఆకలేస్తుంది. కాదమ్మా, వీడియో ఆన్ చేసి ఉందమ్మా, టీచర్ తిడతారమ్మా. నాన్న ఏంటి నాన్న, ఒక్క ముక్క తిన్నాను, బంగారు తండ్రి కదమ్మా, ఉదయం నుంచి ఏం తినలేదు. అమ్మా వద్దమ్మా, క్లాస్ అయ్యాక తింటానని చెప్పి. ఈ ఆన్లైన్ క్లాసులు ఏమిటో, గోల్ ఏమిటో, ఎప్పుడు కవుతాయో. ఈ ఆన్లైన్ క్లాసులు కాదు కానీ పిల్లాడు ఉన్న చోట నుంచి కదలటం లేదు, ఒంటికో ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు. ఆన్లైన్ క్లాసుల్లో ఆ టీచర్ ఏమి చెప్తున్నారో, ఏం అర్థమవుతుందో, పోని చదువులు ఏమైనా బాగున్నాయంటే అది కూడా లేదు. కడుపు నిండా తిండి కూడా తింటాం లేదు, పిల్లాడి ఆరోగ్యం కూడా పాడైపోతుంది. పిల్లలందరూ స్కూల్కి వెళ్తే బాగుండు, దేవుని దయ వల్ల ఈ ఆన్లైన్ క్లాసులు పోయి. ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థికి క్లాస్ రూమ్ వాతావరణం కొరవడుతుంది, పాఠం వినడం చదవడం యాంత్రికంగా జరుగుతుంది. మౌఖిక విద్యా విధానమే అన్నిటికంట మేలైనది. అంతేకాదు, విద్యార్థుల్లో నిర్లిప్తత నెలకొంటుంది, మానసిక అనారోగ్యం కూడా వస్తుంది. నలుగురిలోకి వెళ్ళకపోవడం వలన ఒంటరితనానికి బానిసగా మారే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులకు కూడా ఆన్లైన్ పాఠాల వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.